హాయ్ హలో నమస్తే ముందుగా ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజు మనందరితో భోగి సెలబ్రేట్ చేసుకునే ఒక అద్భుతమైన రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సిరి సో లెట్స్ వెల్కమ్ సిరి ఎప్పుడైనా సిల్వర్ స్క్రీన్ లో వద్దాం అని ప్లానింగ్ నో అండి వద్దా ఓన్లీ స్మాల్ స్క్రీన్ చాలు సో ఏదో ఒక రోజు నువ్వు సీరియల్ లో హీరోయిన్ అయిపోతావు చూడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ తదాస్తు సో ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి మనకి ఫ్యూచర్ గోల్స్ నేను మెయిన్ లీడ్ గా చేయాలని అనుకుంటున్నా ఇప్పుడు ప్రెసెంట్ అయితే సెకండ్ లీడ్ లో ఉన్నాను సో మెయిన్ లీడ్ గా ట్రై చేస్తున్నాను సిరి మీరు భోగి సెలబ్రేట్ చేసుకుంటారా yes ఫుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఇంట్లో మమ్మీ పిండి వంటలు చేస్తుంది సో నేను మంచిగా తింటా ఉంటా నేను హెల్ప్ చేయడం అంటే జస్ట్ తక్కువ బట్ డాడీతో ఫుల్ హ్యాపీ అండ్ కైట్స్ ఎగిరేయడం సో అది మరి సిరి నీకు కుకింగ్ వచ్చా yes వచ్చు సో భోగి స్పెషల్ ఏ రెసిపీ చేయబోతున్నావు స్వీట్ కార్న్ రవ్వ వడలు మరి లేట్ చేయకుండా స్వీట్ కార్న్ రవ్వ వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి భోగి స్పెషల్ స్వీట్ కార్న్ రవ్వ వడలకి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ పేస్ట్ ఉప్మా రవ్వ బియ్యపిండి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పండుమిర్చి ముక్కలు ఉప్పు నూనె కార్న్ఫ్లోర్ భోగి స్పెషల్ స్వీట్ కార్న్ రవ్వ వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఏం చేయాలి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి ఇక్కడ ఓకే ఆయిల్ కార్న్ పేస్ట్ వేసుకోవాలి సో దెన్ అదర్వైజ్ హాఫ్ కప్ వేసుకోవాలి ఏంటది ఇది ఉప్మా రవ్వ ఇది మిక్స్ చేసుకోవాలి ఇటు ఇండస్ట్రీ వైపు అలా ఎలా వచ్చాయి లైఫ్లో గెట్ ఇన్ అవ్వాలన్నా ఈ ఏజ్లోనే మనం గెట్ అవ్వగలమన్న స్పిరిట్నెస్ అనేది మైండ్లో ఉంటుంది సో దెన్ అదర్వైజ్ తర్వాత ఉండకపోవచ్చు ఏజ్ మారుతూ ఉన్నప్పుడు కాంప్రమైజ్ ఇస్ కాంప్రమైజ్ సో ఏది సాధించాలన్నా చాలా వరకు ఈ ఏజ్లోనే ఎక్కువ సాధించగలం యు నో వాట్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ ఎవ్రీ పెయిన్ఫుల్ స్టోరీ అండ్ ఎవ్రీ పెయిన్ఫుల్ స్టోరీ హ్యాస్ సక్సెస్ఫుల్ ఎండెడ్ సో సక్సెస్ అవ్వాలి అంటే పెయిన్ని యాక్సెప్ట్ చేయాలి అండ్ అదర్వైజ్ గెట్ సక్సెస్ వావ్ గ్రేట్ సేయింగ్ అసలు సో నీ సక్సెస్ వెనకాల స్టోరీ ఏంటో నాకు చెప్తావా నా సక్సెస్ వెనకాల స్టోరీ మెయిన్గా మా డాడీ ఎలా అంటే తను కూడా ఒప్పుకోలేదు సో 2 ఇయర్స్ వాచ్ చేశాను ఇండస్ట్రీ వైపు అసలు వద్దు అని చెప్పారు సో రియల్గా చెప్పాలంటే మా డాడీని కూడా ఒప్పించింది మై గాడ్ మై గాడ్ గణేష్ ఈజ్ అన్ యాపిల్ ఆఫ్ వన్ సైడ్ రియల్లీ సో అలా దేవుడి బ్లెస్సింగ్స్తో అంకుల్ని కూడా ఒప్పించి ఇండస్ట్రీలోకి వచ్చేసారు నైస్ మరి ఇప్పుడంతా ఓకేనా ఇంట్లో ఇప్పుడంతా ఓకే సో ఫుల్ ఆన్ సపోర్ట్ ఎస్ లాట్స్ ఆఫ్ సపోర్ట్ సో ఇప్పుడు అది మిక్స్ అయిపోయింది కదా ఎస్ మరి తర్వాత దాంట్లో ఏం వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ బియ్యపిండి ఆనియన్స్ కంప్లీట్లీ కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి జీలకర్ర ఎండుమిర్చి కంప్లీట్లీ వేసుకోవాలి అది ఎండుమిర్చి కాదురా పండుమిర్చి అవునా ఓకే నాకు తెలియదు మనం మిక్స్ చేసుకోవాలి గివ్ మీ సమ్ వాటర్ ప్లీజ్ సరిపోతుందా ఎస్ సో పిండి అంతా మంచిగా కలిసిపోయింది దీన్ని మనం వడల్లాగా చేసుకుందాం
మిగతా పిండితో కూడా వడలు చేసి రెడీగా పెట్టేసుకుందాం. సో ఇవన్నీ వడల్లాగా చేసేసుకున్నాం కదా స్వీటీ, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో వేసేసుకుందాము. బోత్ సైడ్ మనం డీప్ ఫ్రై చేసుకుందాము రెడ్ కా అయ్యే వరకు. ఏ మీ ఫేవరెట్ గాడ్ ఉన్నారు కదా? Yes, గాడ్ గణేష. Yes, ఆయన మీద పాట పాడొచ్చు కదా. ఓకే. గ్రంథ గీతాయ గ్రంథ గేయాయ గ్రంథాంతరాత్మనే, గీతలీనాయ గీతాశయనాయ గీతవాద్యపటవే, గేయ చరితాయ గాయ గ్రవరాయ గంధర్వ ప్రియకృతే, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. అలా స్వీట్ వాయిస్తో ప్రేయర్ చేస్తుంటే ఆ దేవుడు ఏది వద్దంటారు చెప్పు, అలా అన్నీ ఇచ్చేస్తారు. సో స్వీట్, చాలా బాగా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నాకు తెలిసి ఇవి అయిపోయినాయి. Yes. సో మన రెసిపీ రెడీ అయిపోయింది, లేట్ చేయకుండా సర్వ్ చేసేసుకుందాము. ఓకే క్యారియన్. భోగి స్పెషల్ స్వీట్ కార్న్ రవ్వ వడ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. సో మా సిరీస్ స్వీట్గా చేసిన భోగి స్పెషల్ స్వీట్ కార్న్ రవ్వ వడలు రెడీ అయిపోయినాయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. భోగి స్పెషల్ స్వీట్ కార్న్ రవ్వ వడలకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్, ఉప్మా రవ్వ, బియ్యపిండి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పండుమిర్చి ముక్కలు, ఉప్పు, నూనె, కార్న్ఫ్లోర్. భోగి స్పెషల్ స్వీట్ కార్న్ రవ్వ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో స్వీట్ కార్న్ పేస్ట్, ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, పండుమిర్చి తగినంత నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని వడల్లా చేసుకుని వేడెక్కిన నూనెలో వేసుకుని ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసేసుకుంటే భోగి స్పెషల్ స్వీట్ కార్న్ రవ్వ వడలు రెడీ. భోగి స్పెషల్ స్వీట్ కార్న్ రవ్వ వడలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైమ్. కానీ టేస్ట్ చేసే ముందు ఇంత స్వీట్గా పాట పాడుతుంది, అలా ఒక్క పాటతో వదిలేయాలనిపించట్లేదు నాకు. సో నా కోసం ఈసారి ఒక మూవీ సాంగ్ పాడే. వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా, తిరచాటు దాటి చేరదాని స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా, కరుణించి ఆదరించదా నీ స్నేహం, ప్రాణమే నీకు కానుకంటున్నా, మన్నించి అందుకోవనిస్తమా. అసలు నువ్వు యాక్టింగే కాకుండా సింగింగ్ ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో అద్భుతమైన పాట అయిపోయింది కదా, మరి లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దామా? ఓకే. అద్దరిపోయి మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి హ్యాపీగా పండుగ ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరోసారి నీకు భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ బై బై. బై. చూసారు కదా సిరీ చేసిన భోగి స్పెషల్ రెసిపీ స్వీట్ కార్న్ రవ్వ వడలు ఎంత యమ్మీ యమ్మీగా అద్భుతంగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా పండగ ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బై.